హాయ్ ఫ్రెండ్స్, ఈ రైల్వే స్టేషన్ మూతపడకుండా కాపాడుకునేందుకు టికెట్స్ కొంటారు కానీ రైలు ఎక్కరు. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేసి వాళ్ళ గమ్యస్థానం వచ్చేసరికి దిగిపోవటం చాలా చోట్ల చూస్తూనే ఉంటాము. కానీ ట్రైన్ ఎక్కకపోయినా టికెట్ కొనే వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా? అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ సమీపంలో ఉన్న దయాల్పూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ని ఇయర్ 1954లో నిర్మించడం జరిగింది. ఈ స్టేషన్ ప్రారంభంలో ప్రయాణికులతో రద్దీగా ఉండేది. అలా కొన్నాళ్ళు తరువాత ప్రయాణికులు లేకపోవడంతో స్టేషన్కు ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఇయర్ 2006లో ఈ రైల్వే స్టేషన్ను మూసివేయడం జరిగింది. తమ గ్రామంలో రైల్వే స్టేషన్ను తిరిగి ప్రారంభించాలంటూ దయాల్పూర్ ప్రజలు కొన్నేళ్ల పాటు పోరాటం చేయడం జరిగింది. అందువలన ఇయర్ 2022 జనవరిలో అధికారులు ఈ రైల్వే స్టేషన్ను తిరిగి పునఃప్రారంభించారు. ఇలా కొన్నాళ్ల పాటు టికెట్స్ బాగానే అమ్ముడుకుపోయాయి. తరువాత మళ్ళీ అమ్మకాలు పడిపోయాయి. ఇన్నేళ్ల పాటు కష్టపడి తిరిగి తెరిపించుకున్న రైల్వే స్టేషన్ మళ్ళీ మూతపడితే ఎలా అన్న సందేహం గ్రామస్తుల్లో మొదలైంది. ఆదాయం తగ్గి మరలా స్టేషన్ మూతపడకుండా ఉండేందుకు గాను గ్రామస్తులు ప్రయాణాలు చేయకపోయినా కానీ టికెట్స్ కొంటున్నారు. అలా 2022 డిసెంబర్ వరకు నెలకి సుమారుగా 700 నుంచి 800 టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి టికెట్లు అమ్మకాలు మళ్ళీ పడిపోయాయి. దీనిని గమనించిన గ్రామస్తులు ఇప్పుడు మళ్ళీ పెద్ద సంఖ్యలో టికెట్లు కొనడం ప్రారంభించారు. స్టేషన్ ఆదాయం తగ్గిపోయిన ప్రతిసారి కూడా మేమందరం టికెట్స్ కొనుగోలు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ రైల్వే స్టేషన్కి రైల్వే అధికారులు ఎస్టిమేట్ చేసినంత ఆదాయం రాకపోతే కనుక స్టేషన్ని మూసివేస్తారు. అందువలన ఈ గ్రామస్తులు ఆదాయం తగ్గుతున్న ప్రతిసారి కూడా టికెట్స్ కొంటారు కానీ రైలు మాత్రం ఎక్కరు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందుటకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.